ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 45 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసినట్లు సమాచారం. దీంతో పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. మరికొన్ని రోజుల్లో పత్తి మార్కెట్లోకి రాబోతుంది. దీనికి అనుకూలంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పనులు ముమ్మరం చేసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిమగ్నమయ్యింది. ప్రస్తుతం 8% లోపు తేమ ఉన్న పత్తికి మద్దతు ధర 7020 రూపాయలుగా ఉండగా ప్రైవేట్ వ్యాపారులు 17% తేమ ఉన్న పత్తికి కూడా 700 వరకు చెల్లించుకొనడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని బట్టి నాణ్యమైన పత్తి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో పత్తి తీయడం ఇప్పుడిప్పుడే మొదలైనా రాబోయే 2 వారాల్లో అంతటా మొదటి దఫా పత్తి తీసిన డిసెంబర్ నెలలో పత్తి పంట చేతికి వచ్చి దిగుబడి పెరిగి మార్కెట్లో డిమాండ్ తగ్గి ధర కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకి గిట్టుబాటు ధర అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలాల్లో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్లు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.